హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ రెడ్డి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్ పాట ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ పెన్షన్స్ కానీ ఫ్యామిలీ పెన్షన్స్ కానీ వారి యొక్క పెన్షన్ ఎంత వారి అకౌంట్లో జమ అవుతుందో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా క్రోమ్లో ఏపీ సైబర్ ట్రెజరీ అని సెర్చ్ ఇచ్చినట్లయితే మనకి ఇలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం పెన్షనర్స్ ఇన్ఫర్మేషన్ అని క్లిక్ ఇవ్వగానే మనకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ వన్లో ఉండేటువంటి డిస్టిక్ని కంపల్సరీ మన ఏ డిస్టిక్లో కావాలనుకుంటున్నామో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 1, 2, 3 మూడు ఆప్షన్స్ ఇచ్చారు. పీపీఓ నెంబర్ కానీ, లేకుంటే పెన్షనర్ నేమ్ కానీ, లేకుంటే అకౌంట్ నెంబర్ కానీ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం ఇప్పుడు ఒక పెన్షనర్ ఎవరైనా కానీ మనం పేరు ఎంటర్ చేసి సెలెక్ట్ టైప్, అంటే సర్వీస్ పెన్షనరా ఫ్యామిలీ పెన్షనరా. నేను సర్వీస్ పెన్షనర్ అని ఇస్తే ఆ జిల్లాలో ఉండేటువంటి ఆ పేర్లకు సంబంధించినటువంటి అందరూ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పీపీఓ ఐడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఆ నెంబర్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఇలా ఇది 1920 సంబంధించినటువంటి ఇయర్, ఈ ఇయర్కు సంబంధించి మనకు రావటం జరిగింది. అలా కాకుండా మనకు ఈ ఆన్లైన్లో 2008-2009 నుంచి మన వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. అంటే గ్రాస్ ఎంత, నెట్ ఎంత, ఇలాంటి అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకు 18-19 ఇయర్ కానీ, ఇలా ప్రస్తుతానికైతే మనకు 2008-2009 నుంచి 2019-20 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇలా వచ్చిన తర్వాత ఏ ఏ ఇయర్లోదన్నా కానీ మనం ప్రింట్ తీసుకోవాలి లేదా సేవ్ చేసుకోవాలి అనుకుంటే మనం మామూలుగా ప్రింట్ అంటే కంట్రోల్ పి ఆప్షన్ ఇచ్చినట్టయితే మనకు ఇలా ఓపెన్ కావటం జరుగుతుంది. దీన్ని ల్యాండ్స్కేప్ మోడ్లో తీసుకొని డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటే ప్రింట్ ఇవ్వచ్చు, లేదంటే సేవ్ యాజ్ పీడిఎఫ్ అంటే సేవ్ యాజ్ పీడిఎఫ్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇది సేవ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ విధంగా మనం మన యొక్క పెన్షనర్ సర్వీస్ పెన్షనర్ కానీ, లేకుంటే ఏదైనా ఫ్యామిలీ పెన్షనర్కి సంబంధించి పెన్షన్ ఎంత వస్తుందని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు.